కుశవంశానికి చెందిన మహారాజు గాది. ఒకసారి భృగువంశానికి చెందిన భుచీకుడు అనే మహర్షి గాది దగ్గరికి వెళ్ళి ఆయన కూతురు సత్యవతిని తనకిచ్చి వివాహం చేయమని కోరాడు. అప్పుడు ఆ మహారాజు నున్నటి శరీరం, నల్లటి చెవులు గల 1000 గుర్రాలు ఇవ్వమని కోరుతాడు. భుచీకుడు వరుణుని ప్రార్థించి 1000 గుర్రాలు తెచ్చి సత్యవతిని పెళ్లి చేసుకుంటాడు. ఇలా జరుగుతుండగా ఒకరోజు సత్యవతి భుచీకుని దగ్గరకు వచ్చి తనకు తన తల్లికి పుత్ర సంతానం ప్రసాదించమని కోరగా భుచీకుడు యాగం చేసి విప్రమంత్రపూతం అయిన ఒక హవిస్సు, రాజమంత్రపూతం అయిన ఒక హవిస్సు తయారు చేసి స్నానానికి వెళతాడు. సత్యవతి ఈ విషయం తెలియక రాజమంత్రపూతమైన హవిస్సు తను తీసుకుని విప్రమంతపూతమైన హవిస్సు తల్లికి ఇస్తుంది. భుచీకునికి సత్యవతి విషయం తెలిపి ప్రాధేయపడగా తన కొడుకు సాత్వికుడిగా ఉండి మనవడు ఉగ్రుడు అవుతాడు అని పలుకుతాడు. భుచీకుని కుమారుడు జమదగ్ని. జమదగ్ని కొడుకు పురుషోత్తమాంశతో జన్మించిన వాడు పరశురాముడు. గాది కొడుకే విశ్వామిత్రుడు. భృగువంశానుచరితంగా జమదగ్నికి కూడా కోపము మెండు. ఆయన పత్ని రేణుకాదేవి. జమదగ్ని రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు. పరశురాముడు శివుని వద్ద అస్త్ర విద్యలను అభ్యసించి అజేయ పరాక్రమవంతుడై ఆయన నుండి అఖండ పరశువు అంటే గండగొడ్డలిని పొంది పరశురాముడైనాడు. హైహయ వంశజ్ఞుడైన కార్యవీర్యార్జునుడు శాపవశమున చేతులు లేకుండా జన్మించాడు. గొప్ప తపస్సు చేసి దత్తాత్రేయుని ప్రసన్నము చేసుకుని 1000 చేతులు పొంది మహావీరుడైనాడు. ఒకమారు ఆ మహారాజు వేటకై వెళ్ళి అలసి జమదగ్ని ఆశ్రమానికి చేరుతాడు. ఆ మహర్షి కార్తవీర్యార్జునికి ఆయన పరివారానికి పంచభక్ష్యాలతో భోజనం పెడతాడు. ఆ మహర్షి ఆర్భాటం చూసిన కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యపడి దీనికి కారణం అడుగగా జమదగ్ని తన దగ్గర కామధేనువు సంతానానికి చెందిన గోవు వల్ల ఇది సాధ్యపడింది అని తెలిపాడు. ఆ గోవును తనకిమ్మని ఆ మహారాజు కోరతాడు. జమదగ్ని నిరాకరిస్తాడు. కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ గోవుని తోలుకుపోతాడు. పరశురాముడు ఇంటికి వచ్చి విషయం గ్రహించి మహిష్మతికి పోయి కార్తవీర్యార్జునితో యుద్ధం చేసి అతని 1000 చేతులు తలను తన అఖండ పరశువుతో ఛేదిస్తాడు. ఈ విషయాన్ని తన తండ్రికి విన్నవించగా తండ్రి మందలించి పుణ్యతీర్థాలు సందర్శించి రమ్మంటాడు. 1 సంవత్సరం పాటు వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించి వస్తాడు. కాలం ఇలా నడుచుచుండగా ఒకసారి రేణుక నీటి కొరకు చెరువుకు వెళ్తుంది. అక్కడ గంధర్వుల జలకేలి చూస్తూ ఉండటం వల్ల తిరిగి రావడం ఆలస్యమవుతుంది. కోపించిన జమదగ్ని ఆమెను సంహరించవలెనని కొడుకులను ఆదేశిస్తాడు. పెద్ద కొడుకులు అందుకు సమ్మతించరు. తల్లిని సోదరులను సంహరించమని జమదగ్ని పరశురాముని ఆదేశించగా అతడు తండ్రి చెప్పినట్లే చేస్తాడు. జమదగ్ని సంతోషించి ఏమైనా వరం కోరుకోమనగా పరశురాముడు తల్లిని సోదరులను బ్రతికించమంటాడు. ఈ విధముగా పరశురాముడు తన తల్లిని సోదరులను తిరిగి బ్రతికించుకుంటాడు. ఒకరోజు పరశురాముడు ఇంట్లో లేని సమయం చూసి కార్తవీర్యార్జునుని కుమారులు జమదగ్ని తల నరికి మహిష్మతికి పట్టుకుపోతారు. పరశురాముని తల్లి రేణుక తండ్రి శవంపై పడి రోధిస్తూ 21 మార్లు గుండెలు బాదుకుంటుంది. పరశురాముడు మహిష్మతికి పోయి కార్తవీర్యార్జునుని కుమారులను చంపి జమదగ్ని తలను తెచ్చి మొండానికి అతికించి బ్రతికిస్తాడు. ఆ తరువాత పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై 21 మార్లు దండెత్తి క్షత్రియ వంశాలను నాశనం చేస్తాడు. శమంతక పంచకం అనే 5 సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు తర్పణం అర్పిస్తాడు. దశరథుని వంటి కొద్దిమంది రాజులు గోవుల మందలలో దాగుని తప్పుకున్నారు. తరువాత పరశురాముడు భూమినంతటినీ కశ్యపునకు దానమిచ్చి తాను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. పరశురాముడు మహాపరాక్రమవంతుడు. ఇటువంటి మరింత సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.